ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బాబాయ్ కూతురు వైఎస్ సునీతారెడ్డి షాక్ ఇవ్వబోతున్నారంటూ ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నటువంటి విషయం. మొన్న ఆమె ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఏ విధంగా మాట్లాడారో మనమంతా కూడా చూసాం. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లోకి రాబోతూ ఉన్నారు, వచ్చే ఎన్నికల్లో కడప నుంచి పోటీకి దిగబోతున్నారంటూ చర్చ జరుగుతూ ఉంది. మరొక పక్క ఈ నెల 15వ తారీఖున తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్ సునీతారెడ్డి కడపలో ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారంట. ఆ ఆత్మీయ సమావేశంలో వైఎస్ వివేకానందరెడ్డి మృతి కానీ, తర్వాత జరిగినటువంటి పరిస్థితులు కానీ, అదేవిధంగా వారు చేస్తున్నటువంటి న్యాయ పోరాటం కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు వంటి అనేక అంశాల గురించి ఆమె వారి ఆత్మీయులతో చర్చించేటువంటి అవకాశం ఉంది. చర్చించిన తర్వాత ఆమె రాజకీయంగా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారో దానికి సంబంధించి కూడా ప్రకటన చేసేటువంటి అవకాశం ఉందంటూ ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. మొట్టమొదట ఈ కార్యక్రమాన్ని పులివెందుల్లోనే ఈ నెల 15వ తారీఖున నిర్వహించాలంటూ కూడా వైఎస్ సునీతారెడ్డి నిర్ణయం తీసుకొని అక్కడ ఒక ఫంక్షన్ హాల్ను కూడా బుక్ చేసుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆ ఫంక్షన్ హాల్ ఇచ్చేందుకు యాజమాన్యం వెనకాడిందంట. ఇక చేసేది లేక ఈ కార్యక్రమాన్ని కడపకి సునీతారెడ్డి మార్చుకుందంటూ ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ బాబాయ్ వర్ధంతి రోజున చెల్లెలు ఇచ్చేటువంటి షాక్ ఏ విధంగా ఉండబోతుందంటూ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది.